Find the roots of the following quadratic equation. By factorization. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ ఏమున్నాయా మనకి రూట్లు, రూట్లు ఉన్నాయి. ఇంకా కొద్ది కామన్ సెన్స్ యూజ్ చేసి ఫ్యాక్టరైజ్ చేయచ్చు చూడండి. సో రూట్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ రూట్ టూ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. ఇది ఈ రెండింటికి మనం ముందు ఏం చేయాలి, ప్రొడక్ట్ చేయాలి. అంటే మనం ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. సో రూట్ టూ ఇంటూ ఫైవ్ రూట్ టూ, రూట్ టూ ఇంటూ రూట్ టూ టూ ఇంటూ ఫైవ్. అరే చెప్పాలా రూట్ టూ ఇంటూ రూట్ టూ తెలుసు వచ్చింది చెప్పాలా? తెలుసు. ఓకే, టూ ఫైవ్ ఆరు టెన్, టెన్ టూ ప్లస్ ఫైవ్ సెవెన్, టూ ప్లస్ ఫైవ్ సెవెన్ వచ్చేసింది. స్ప్లిటింగ్ ఆఫ్ ఇంటర్ లో చేస్తాం ఇది. సో రూట్ టూ ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 plus 5 2 plus 5 into x plus 5 root 2 is equals to 0. Listen my friend, ikkada root 2 x plus 2 into x 2x, 5 into x 5x plus 5 root 2 is equals to 0. Ikkada important vishayam enti, x square, x square, x square, okay, x square, okay, clear. ఇక్కడ ఏంటంటే ఈ రెండింటిని ఎంత కామన్ చేయాలని ప్రతి స్టూడెంట్కి ఒక డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఇది రూట్ టూ ఉంది, ఇది టూ ఉంది. సరే ఇక్కడ ఇక్కడ నీకు తెలిసిపోతుంది ఫైవ్ కామన్ ఉంది తీసేయచ్చు. ఇక్కడ ఫైవ్ కదా, రెండింటిలో ఫైవ్ కామన్ ఉంది తీసేయచ్చు. మరి ఇక్కడ ఇక్కడ కామన్ తీసేటప్పుడు కొద్ది జాగ్రత్త, కొద్ది ఏంటంటే కామన్ సెన్స్ అంటారు, లాజిక్ అంటారు, అది మనం అప్లై చేయాలి. ఎలా రాస్తాము, రూట్ టూ ఎక్స్ స్క్వేర్ రాస్తాము. ఇది రూట్ టూ ఇంటూ రూట్ టూ ఎంత అన్న, టూ అని మీకు తెలుసు. దీన్నే రూట్ టూ హోల్ స్క్వేర్ అన్న టూనే కదా, అవునా కదా సార్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే జాగ్రత్తగా, రూట్ టూ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫైవ్ రూట్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇలా రాసుకుంటాను. ఇప్పుడు ఇందులో ఒక రూట్ టూ ఉంది, ఇందులో ఒక రూట్ టూ ఉంది, ఇందులో ఒక ఎక్స్ ఉంది, ఇందులో ఒక ఎక్స్ ఉంది. అంటే నేను రూట్ టూ ఎక్స్ ని బయట తీయచ్చు. తీస్తే ఎక్స్ ప్లస్ రూట్ టూ మిగులుతుంది, ఎందుకంటే ఎక్స్ కూడా బయటకు వెళ్ళింది కదా. మరి ఇక్కడ ఫైవ్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ రూట్ టూ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. ఇప్పుడు ఇది ఇది కూడా కామన్ అయింది కనబడుతున్నాయి, ఎక్స్ ప్లస్ రూట్ టూ ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ రూట్ టూ ఉంది. కామన్ గా మనం బయట తీసినప్పుడు ఇక్కడ ఒక సింగిల్ టర్మ్ మిగిలిపోద్ది, ఇక్కడ ఒక సింగిల్ టర్మ్ మిగిలిపోద్ది, అది రూట్ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ కింద మిగిలిపోద్ది. అంటే మనం ఏం చేస్తాం, ఇలా పెట్టుకుని జాగ్రత్త, ఇక్కడ ఏం కామన్ ఇస్తావు, ఎక్స్ ప్లస్ రూట్ టూ తీసేస్తే ఇక్కడేమో రూట్ టూ ఎక్స్ మిగులుతుంది ప్లస్ ఫైవ్. ఇది బయటకు వెళ్ళిపోయింది కనుక ఇక్కడ ఫైవ్ మిగిలి. మళ్ళీ దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇది వస్తుంది, దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇది వస్తుంది, ఇది దీంతో మల్టిప్లై చేస్తే అర్థం అందరా సార్. ఇగో ఇది ఇంటూ రూట్ టూ ఇంటూ ఎక్స్ రూట్ టూ ఎక్స్ స్క్వేర్ రూట్ టూ ఎక్స్ ఇంటూ రూట్ టూ ఎక్స్ రూట్ టూ ఇంటూ రూట్ టూ ఎక్స్ అంటే రూట్ టూ ఇంటూ రూట్ టూ అయ్యి ఎక్స్ వచ్చి మళ్ళీ టూ ఎక్స్ కింద కనబడ్డాడు. నువ్వు ఫ్రంట్కి ఎలా వస్తున్నావో బ్యాక్ అలా వెళ్ళాలి అని చెప్పినాక అర్థం అవుతుందా? సో ఇప్పుడు దీని ప్రొడక్ట్ ఈక్వల్స్ టు జీరో కనుక ఎనీ వన్ ఆఫ్ ఇట్ మస్ట్ బి జీరో. అదే కదా, టూ టర్మ్స్ ప్రొడక్ట్ జీరో అయినప్పుడు ఏదో జీరో అవుతున్నాయి కదా, దాని జీరో అవుతుంది, అది జీరో కాదు. అంచేత మనం ఏం అప్లై చేస్తాము, ఎక్స్ ప్లస్ రూట్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో ఆర్ రూట్ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో రాస్తాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ టూ, ఎందుకంటే ప్లస్ రూట్ టూ ఇవ్వడానికి వస్తే మైనస్ రూట్ టూ అవుతుంది. అలాగే ఇక్కడ రూట్ టూ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ ఫైవ్, ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ ఫైవ్ బై రూట్ టూ. సో ఈ రెండింటిని మనం ఏమంటారని చెప్పాను, దీనికి రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇస్ ఇట్ క్లియర్ అన్న? జస్ట్